తాడేపల్లి పొలకంపాడులో బాదుడే బాదుడు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. తాడేపల్లిలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఎన్ని సవాళ్లు విసిరినా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నుండి స్పందన మాత్రం రావట్లేదని లోకేష్ అన్నారు. ఉండవల్లి ఎస్సీ కాలనీలో అక్రమ క్వారీయింగ్ జరుగుతోందని ఇది పూర్తిగా ఇల్లీగల్ అని మండిపడ్డారు. చట్టాలు ఉల్లంఘించి అడ్డగోలుగా మట్టి అక్రమ రవాణా జరుపుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. వారింగ్ జరుగుతున్న విషయం వాస్తవం. అడ్డగోలుగా చట్టాలు ఉల్లంఘించి పర్మిట్లు తీసుకుని కొందరి క్వారింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని మా నాయకులు వెళ్ళి అక్కడ ధర్నా చేసే సమయంలో పోలీస్ అధికారులు వచ్చి మా నాయకులు లిఫ్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళ దగ్గర అన్ని ఉంది అంటున్నారు కదా, అది మేము కోర్టు కేసి తప్పనిసరిగా మేము ఆ విషయం పైన పోరాడతాం. ఎందుకంటే అది ఇల్లీగల్ పర్మిషన్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇక్కడ ఏదైతే క్వారింగ్ చేస్తున్నారో అది అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నారు. దాంట్లో ఎమ్మెల్యే గారికి ఎంత వాటు ఉందో అది ఎమ్మెల్యే గారికి చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది. మీడియా మిత్రులు మీరు అందరూ ఉన్నారు, నేను ఎప్పుడు వచ్చినా నాకు మైక్ పెడుతున్నారు. నేను కూడా మిమ్మల్ని కోరేది, గతంలో తాడేపల్లిలో ఎన్టీఆర్ సంజీవన్ నేను ప్రారంభించినప్పుడు ఎమ్మెల్యే గారు సూటిగా కొన్ని ప్రశ్నలు వేశాను. ఎందుకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదో మీరు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే గారు పెద్ద ఇంగ్లీష్ వచ్చని నేను అనుకోవట్లేదు.